విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా వారంలో మరమ్మతు చేసి ఇవ్వాలని లేనిపక్షంలో కొత్త వాటిని అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో పాఠశాల విద్యాశాఖపై సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. డిజిటల్ స్క్రీన్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిని ఉపయోగించి ఎలా బోధన చేయాలో టీచర్లకు అవగాహన శిక్షణ ఇప్పించాలని సూచించారు. విద్యార్థుల వద్ద డిక్షనరీలు ఉన్నాయా లేవా మరోసారి పరిశీలన చేయాలన్నారు. లేని పిల్లలకు వాటిని అందించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని సీఎం సూచించారు. డిఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగ్లు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, అన్ని స్కూళ్లు అంగన్వాడీలకు సార్టెక్స్ 45 బియ్యం మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా ఫిబ్రవరి 1 నుంచి పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్ ఇవ్వాలన్నారు. నాడు నేడు కింద బాగు చేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలని సీఎం అన్నారు. ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ నిధులను ఉపయోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. నాడు నేడు 2 దశ పనులను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు తెలిపారు. వాటి నిర్వహణకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాబ్ల వాడకం, పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సీఎంకు వివరించారు అధికారులు.